బిగ్ బాస్ హౌస్లో వారం మొత్తంలో మంచి రన్స్గా ఉండేది సోమవారం నాడే. అంటే నిన్న ఎలిమినేషన్స్కి నామినేషన్స్ ఉండడంతో అసలు రంగు బయటపడింది. ఒకరి బండారం ఒకరు బయటపెడుతూ నామినేషన్స్కి రీజన్స్ చెప్తూ దూషణల పర్వంగా సాగేది సోమవారం నాడే. అంటే నిన్నటి ఎపిసోడ్లో ఎవరు నామినేట్ చేశారు, ఇక మూడో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే ఉత్కంఠ నెలకొంది. ఇక 14-16 ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతూ కొత్త ట్రాక్ మొదలుపెట్టిన శ్రీరామ్ హమీదలు మరోసారి చనువుగా మాట్లాడుతూ కనిపించారు. నామినేషన్స్ గురించి ఒకరినొకరు చర్చించుకున్నారు. మరోవైపు ప్రియా రవిలు కూడా ఆట ఆడుతున్న విధానంపై చర్చించుకున్నారు. ఇక కాజల్ మానసులు మాట్లాడుకుంటూ విశ్వ శ్రీరామ్లు ప్రవర్తనలపై మానస్ ఫీల్ అయ్యాడు. విశ్వ కెప్టెన్ అయిన తర్వాత మారిపోయాడని చెప్పాడు. అలాగే సన్ని మంచోడే కానీ పని దొంగ అని, అలాగే హమీద ఆర్డర్లు వేస్తుంటే కోపం వస్తుందని కాజల్ దగ్గర బాధపడ్డాడు. ఇక ఉదయాన్నే కాజల్ కోరికపై నాగార్జున మటన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు పంపించారు. దీంతో ఇంటి సభ్యులంతా ఫుల్ హ్యాపీ అయ్యారు. కాజల్ అతి కష్టం మీద హమీద సహాయంతో బిర్యానీ చేయడానికి రెడీ అయింది. ఇక మరోవైపు విశ్వ తన కష్టాలను షణ్ముఖ్ దగ్గర చెప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చే ముందు కూడా తన దగ్గర డబ్బులు లేవని, భార్యకి పిల్లోడికి ఏమైనా కొందామన్నా డబ్బులు లేవని కానీ ఎవరి ముందు చేయి చాచలేదు. 4 నెలలు అద్దె కూడా కట్టలేదు. అత్త మామయ్యలు సహాయం చేశారని చెప్పి ఏడ్చేశాడు. ఈ గేమ్ తనకు చాలా అవసరమని తెగ బాధపడిపోతూ షణ్ముఖ్ ఓదార్పు యాత్ర చేపట్టాడు. అనంతరం పగటిపూట షణ్ముఖ్ నిద్రపోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో హౌస్ కెప్టెన్ గా ఉన్న విశ్వ స్విమ్మింగ్ పూల్లో 21 సార్లు దూకులని శిక్ష వేశాడు. దీంతో ఇతను మిలిటరీ మ్యాన్ లా ఉన్నాడంటూ ప్రియా పంచి వేసింది. ఈ వారం నామినేషన్ లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరు చొప్పున నామినేట్ చేసి అందుకు గల కారణాలను తెలియజేయాలని చెప్తారు. టేల్స్ పై ఎవరిని అయితే నామినేట్ చేయాలని అనుకుంటారో వాళ్ళ పేర్లతో ఉన్న స్టాంప్ని గుద్ది ఆ టేల్స్ని శుద్ధితో బద్దలు కొట్టాలని చెప్పారు బిగ్ బాస్. ఇక ఈ నామినేషన్ టాస్క్ మంచి రన్స్గా సాగింది. మొదటిగా శ్రీరామ్ అందరూ ఊహించినట్లే మానస్ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రవిని నామినేట్ చేస్తూ తనకు డెవిల్ స్టిక్కర్ ఇచ్చినందుకు నామినేట్ చేసినట్లు చెప్పాడు సింగర్ శ్రీరామ్. మొత్తంగా ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే శ్రీరామ్, మానస్ రవిని, సిరి శ్వేత లహరిని, విజే సన్నీ, ప్రియా కాచల్ని, నటరాజ్ మాస్టర్ సిరి కాచల్ని, యానీ మాస్టర్ శ్రీరామ్ మానస్ని, యాంకర్ రవి శ్రీరామ్ జెస్సిని, లహరి ప్రియా శ్రీరామ్ని, లోబో ప్రియాంక శ్రీరామ్ని, ప్రియాంక లోబో జెస్సిని, మానస్ శ్రీరామ్ యాంకర్ రవిని, ప్రియా లహరి సన్నీని. ఇలా ప్రియా సన్నీల మధ్య డిస్కషన్ జరిగింది. నటరాజ్ మాస్టర్ చాలామందిని వాడు వీడు అని మాట్లాడుతుంది, అది నాకు నచ్చలేదని చెప్పారు నటరాజ్ మాస్టర్. అలాగే కాజల్ చాలా స్వార్థపురాలని అందుకే ఆమెను నామినేట్ చేసినట్లు చెప్పాడు. రవి శ్రీరామ్ని నామినేట్ చేస్తూ తనని వరస్ట్ పర్ఫార్మర్ అని అన్నాడు. అలాగే జెస్సిని నామినేట్ చేస్తూ జెస్సి చిన్న చెడ్డీలు వేసుకుని ఆ తగిలిన దెబ్బను చూపిస్తూ ఈ ప్లాట్ఫామ్ని వేస్ట్ చేస్తున్నాడని అదే మైండ్ సెట్తో ఉంటున్నాడు, అసలు జెస్సి మీద ఎలాంటి స్టాండ్ తీసుకోలేకపోతున్నామని అన్నారు రవి. దీంతో రియాక్ట్ అయిన జెస్సి, టాస్క్లో నేను ఎలా ఆడానో అందరికీ తెలుసు, మీరు కుళ్ళు జోకులు వేసుకుంటే మధ్యలో వచ్చి దూరలేను, నాకు అది నచ్చదు, నేను పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతున్నా అని గట్టిగా సమాధానం ఇచ్చాడు జెస్సి. ఇక లహరి ప్రియాను నామినేట్ చేస్తూ టాస్క్ అయిన తర్వాత ప్రియా గారు తనకు దూరంగా ఉంటున్నారని, ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ప్రతిదానికి పాయింట్ చేస్తుందని చెప్పింది లహరి. నాతో మీరు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని లహరి అనడంతో ప్రియా నోరు చారింది. నువ్వు ఎప్పుడు హౌస్లో ఉన్న మగాళ్ళతో బిజీగా ఉంటావు, కేవలం నువ్వు మగాళ్ళతోనే కలుస్తున్నావని అన్నది. హో, ఎవరితో బిజీగా ఉన్నా పేర్లు చెప్పంటే రవి, మానస్, మిగిలిన వాళ్ళని అనేసి, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఆడు గేమ్, చాలామంది మగాళ్ళు ఉన్నారు కానీ నువ్వు వాళ్ళని నామినేట్ చేయవు, ఎందుకంటే నీకు మగాళ్ళతో ప్రాబ్లం ఉండదు, నీకు మహిళలతోనే ప్రాబ్లమ్స్ అని అనేసింది ప్రియా. ఇక అనంతరం లహరిని తిరిగి నామినేట్ చేసింది ప్రియా. అప్పుడు కూడా ఆమె ఎప్పుడు మగాళ్ళతోనే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో లహరికి చిరెత్తుకొచ్చింది. మీరు పదే పదే మగాళ్ళతో ఉంటున్నా అని గుద్ది గుద్ది చెప్పడం చాలా తప్పు, మాట్లాడుతుంటే మెన్ మెన్ అంటున్నావు, నేను అమ్మాయిలతో ఎవరితో మాట్లాడలేదో చెప్తావా అంటూ ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీతో మాట్లాడడం లేదా అని అడిగింది. వాళ్ళంతా మాట్లాడుతున్నావని చెప్పడంతో లహరి ఆవేశం కట్టలు తెంచుకుంది. వీళ్ళకి తెలియని కొన్నింటిని నిన్న కళ్ళతో చూశానని ప్రియా అనడం, ఏం చేశానో చెప్పండి అని లహరి అన్నది. నువ్వు రవితో రెస్ట్ రూమ్లో లేట్ నైట్లో హగ్ చేసుకుంటూ ఉన్నావు, అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు అని ప్రియా అన్నది. ఆ మాట చెప్పగానే లహరి షాక్ అయింది. చప్పట్లు కొడుతూ ఏం చెప్పావని షాక్లో వెళ్ళింది. వెంటనే రవి, అక్క ఏంటక్క ఇది అడుగుతుండగా ఒక్క నిమిషం రవి అంటూ లహరి ఎమోషనల్ అయింది. నేను కెమెరా దగ్గరికి వెళ్ళి ఏం రిక్వెస్ట్ చేశా, రవి బ్రో బర్త్డే ఉంది, అతనికి వైట్ షర్ట్ పంపించండి అని అడిగాను,
అంటే రవి అంటే నాకు బ్రదర్లా చూసా. మా ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేశా నా బ్రదర్ బర్త్డే షర్ట్ పంపించండి అని. నువ్వేం మాట్లాడుతున్నావు, కనీసం సంస్కారం లేకుండా అని శివాలెత్తింది లహరి. దీంతో ప్రియ, నువ్వు వాయిస్ పెంచకు, వాయిస్ పెంచితే మాత్రాన నువ్వు కరెక్ట్ అయిపోవు, నేను తప్పు అయిపోనని అన్నది. దీంతో రవి, అక్క నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, బాత్రూంలో హక్ చేసుకున్నారని నువ్వు అంటే చూసే జనం ఏమనుకుంటారని అరిచాడు రవి. నన్ను అక్క అన్నావు కాబట్టి ఆ హగ్గు గురించి అతనితో మాట్లాడి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయని అతడి చెప్పడంతో అతను అలాంటిదేం లేదు అని చెప్పి నాకు క్లారిటీ ఇచ్చాడు. లహరి కూడా అలాంటిదేం లేదని చెప్పింది. అలా అడిగినందుకు ఆమె గిల్టీగా ఫీల్ అయ్యి నాకు దూరంగా ఉంది, నాతో సరిగ్గా లేదని చెప్పింది ప్రియ. నేను తప్పు చేస్తే గిల్టీగా ఫీల్ అవుతా, నేను తప్పు చేయకపోతే ఎందుకు ఫీల్ అవుతా? మీ బెడ్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి మీ బెడ్ దగ్గరికి వస్తే ఎవరెవరు ఉంటారు, అందుకే మాట్లాడడం లేదు అని చెప్పింది లహరి. అదేంటి, నువ్వు ఉదయాన్నే అందరినీ పలకరిస్తావు కదా, ఇలా చేతులు చాపి హగ్గులు కూడా ఇస్తావు కదా అని వెటకరంగా చెప్పింది. ఆ తర్వాత రవి అందుకని ప్రియాకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పిక్కాడు. లహరి నాకు హగ్ ఇచ్చిందనే కదా అంటున్నారు, అది జస్ట్ హగ్గే, దానికి మీరు ఎంత కలరింగ్ ఇచ్చారు మిడ్ నైట్ టాయిలెట్ లో అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా, టాయిలెట్ లో కాదా అని తిరిగి ప్రశ్నించింది ప్రియా. దీంతో రవి, లహరి మెన్స్ తో ఉంటుందని అన్నారు, అంటే మేమే కదా, నిజానికి నేను సిరితో కాజల్తో ఉంటా, వాళ్ళతో ఉంటే మీకు ప్రాబ్లం రాలేదు, లహరితోనే మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మెన్ అని అందరినీ ఇన్వాల్వ్ చేశారు అని రవి అనడంతో, మీరు అందరి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, గేమ్ ప్లే చేయకని ప్రియ అనడంతో సపోర్ట్ నా తల పట్టుకున్నాడు రవి. మీరు మెన్ అన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అని రవి అనడంతో ప్రియ మళ్ళీ నోరు జారింది. ఆ రోజు కూడా నీకు అదే చెప్పా, ఆమె సింగిల్ ఏమైనా చేయొచ్చు, నీకు అలా కాదని చెప్పా అని అనేసింది. దీంతో లహరి, అసలు ఏం మాట్లాడుతున్నారు, సింగిల్ అయితే ఏమైనా చేయొచ్చా, నేను ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాను, మీకు మాట్లాడే రైట్ లేదని ఎమోషనల్ అయింది. దీంతో రవి సహనం కోల్పోయాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు, రాంగ్ స్టేట్మెంట్ అంటూ అరిచాడు. దీంతో ప్రియ, మరి నేను ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు ఇలా ఎందుకు రియాక్ట్ కాలేదు, నేను ఆ రోజు ఏం జరిగిందో అదే చెప్పాను అని చెప్పింది. ఆ తర్వాత లహరి ప్రియలు ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. మొత్తానికి ప్రియ రవి లహరిల గురించి దారుణంగా మాట్లాడి వాళ్ళ గుట్టు మొత్తం బట్టబయలు చేసింది. అనంతరం సన్నీని నామినేట్ చేస్తూ తన బిహేవియర్ నచ్చలేదని ప్రియా చెప్పడంతో సన్నీ బ్లాస్ట్ అయ్యాడు. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా మాట్లాడి మీరు పద్ధతి గురించి మాట్లాడుతున్నారా, నన్ను వాడు వీడు అని మాట్లాడలేదా, హక్ చేసుకుంటే అది తప్ప, అదేమైనా భూత, ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేశారని ఫైర్ అయ్యాడు. అయితే ప్రియ మాత్రం వెనక్కి తగ్గలేదు, నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళ గురించి చెప్తున్నావు, సేఫ్ గేమ్ ఆడకు అని కౌంటర్ ఇవ్వడంతో రవి రెచ్చిపోయాడు. మీ స్టేట్మెంట్ ని నా కూతురు చూస్తే ఏమనుకుంటుంది, మీకు పిల్లలేరా అని ఫైర్ కావడంతో విశ్వ కూడా తగులుకున్నాడు. నేను చూసిందే చెప్పాను, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నది ప్రియ. ఆ తర్వాత లహరి చాలా ఎమోషనల్ అవుతూ కనిపించింది. కాసేపు ఇద్దరు శాంతించిన తర్వాత కూడా మళ్ళీ గొడవ మొదలైంది. నేను ఆడదాన్ని, తన పక్క బెడ్డుపై ఉన్నానని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వేరే ఆడవాళ్ళ గురించి సన్నీ దారుణంగా మాట్లాడాడని చెప్పింది ప్రియ. అయితే మేము నిజంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు అప్పుడే చెప్తే మార్చుకుంటాం కదా అని అన్నాడు సన్నీ. ఆ తర్వాత రవి, కల్పించుకొని మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రియా గారు, దయచేసి మా మధ్య బ్రదర్ సిస్టర్ రిలేషన్ తప్ప మరేం లేదు, మా మధ్య హెల్దీ రిలేషన్ మాత్రమే ఉంది, ఓ హక్కు కూడా తప్పే అంటే అది మీ ఆలోచన, అది తప్పు అని చెప్తాడు రవి. దీంతో ప్రియా మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించి అందరి మగాళ్ళకి సారీ, నేను చూసిన టైం ప్లేస్ అన్ని అబద్ధాలే చెప్పానని అనుకోండి, ఐఎమ్ సారీ లహరి అని చెప్పింది ప్రియా. దీన్ని ఇక్కడితో వదిలేయండి, నార్మల్గా మాట్లాడచ్చు కదా అని రవి లహరిలో అనడంతో, మీరు చేసింది తప్పు అని నేను ఎక్కడైనా అన్నానా అని అనడంతో లహరి కూడా తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు, అదే మీనింగ్ వస్తుంది, బిగ్ బాస్ హౌస్లో జెండర్ డిఫరెన్స్ ఉండదని అరిచింది. దీంతో ప్రియా, ఏం మాట్లాడుతున్నావు, అసలు సెన్స్ ఉండి మాట్లాడుతుందా, వెళ్ళి సన్ని పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ని పగలగొట్టి నామినేట్ చేసింది. మొత్తంగా నేటి ఎపిసోడ్లో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు, ఇక ఈ గొడవతోనే సరిపోయింది, రేపు కూడా ఇదే రచ్చ కొనసాగుతుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.